గడప గడప వర్క్షాప్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ తీసుకున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గడప గడపకు ప్రతి ఎమ్మెల్యే తిరగాలని ఆదేశించారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేల పనితీరుపై రిపోర్ట్లోని అంశాలను బయటపెట్టిన జగన్ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం ఎన్ని రోజులు నిర్వహించారో లెక్కలతో సహా వివరించారు ఒక్క రోజు కూడా కార్యక్రమం నిర్వహించని వాళ్ళు ఆళ్ళనాని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 5 రోజుల్లోపే కార్యక్రమం ముగించిన వారు 5గురు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్పారు 10 రోజుల్లోపు కార్యక్రమాన్ని ముగించింది 22 మంది ఎమ్మెల్యేలు అందరికంటే ఎక్కువగా గడప గడపకు వెళ్ళిన వారు ప్రసాద్ రాజని చెప్పారు జగన్ తాను చేయగలిగినంత చేస్తున్నానని ఎమ్మెల్యేలు కూడా కష్టపడాలని దిశానిర్దేశం చేశారు జగన్ గడప గడపకు తిరగని వాళ్ళకు వచ్చేదికల్లో టికెట్ ఇచ్చే ప్రశ్నే లేదని అన్నారు మీరు కష్టపడకపోతే జరగదు మీరు కష్టపడితేనే అది జరుగుతుంది సి నేను చేయగలిగినంత నేను చేస్తా ఉన్నా బటన్ను నొక్కడం నా బాధ్యత నేను బటన్ను నొక్కకపోతే నాదే తప్పు అప్పుడు ఇంకా మీరంతా ఏ చేయగలిగింది ఏమీ ఉండదు కానీ ఇక్కడ పరిస్థితి ఏమిటంటే బటన్లు నేను దేవుడి దయతో నొక్కగలుగుతా ఉన్నా దేవుడి దయతో నొక్కినాము కూడా ఒక వాతావరణము ఒక ఎన్వైరన్మెంట్ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయ్యింది ఇక క్రియేట్ అయిన పనిని మీరు ఇంకా ముందుకు తీసుకొని పోవాలి అది ఇంకా నేను చేయలేను మైక్రో లెవెల్లో నేను చేయాల్సింది నేను చేసేసా చేస్తున్నాను కూడా ప్రతి నెల క్యాలెండర్ ఇచ్చి ఏమన్నా కానీ ఆ క్యాలెండర్ మిస్ కాకుండా బటన్ నొక్కుతాను ఇక మీరు చేసేది కూడా మీరు చేయకపోతే రిజల్ట్ అనేది రాదు కాంబినేషన్ ఎఫెక్ట్ ఇది నేను చేసేది నేను చేయాలా మీరు చేసేది మీరు చేయాలా ఇద్దరం చేసేది కలిసికట్టుగా ఒకటైతేనే రిజల్ట్ అనేది ట్రాన్స్లేట్ అవుతుంది ఆ రిజల్ట్ అన్నది ఖచ్చితంగా ట్రాన్స్లేట్ అయ్యే పరిస్థితి వాతావరణం ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నప్పుడు లాస్ట్ టైం వచ్చిన దానికన్నా ఇంకా మెరుగ్గా మనం రిజల్ట్ సాధించే ప్రతి అవకాశం మన కళ్ళ ముందనే కనిపిస్తా ఉన్నప్పుడు మనం అడుగులు వేయలేకపోతే ఇంకా దాన్ని ఇంక ఎవ్వరు మనల్ని క్షమించరు అది మన తప్పే అవుతుంది